తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపరులు గ్రామంలో నిన్న జరిగిన తేనెటీగల దాడితో ఉపాధి కూలీ బాధితులను నిడదవోలు ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే జిఎస్ నాయుడు. తేనెటీగల దాడితో మృతి చెందిన ఉపాధి కూలీ వెలిగేటి గన్నీయ కుటుంబాన్ని ఆదుకుంటామని, ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం అందిస్తామని, చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే జిఎస్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ శ్రీ భూపతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఉపాధి హామీ పథకంతో మరి వారందరూ కొందరు పనిచేయడానికి అక్కడ పనిచేసే కార్యక్రమంలో ఆ చెట్టు పైన ఒక చోట తేనెతీగలు ఉండటం, ఆ తేనెతీగలు డిస్టర్బ్ అయ్యి ఆ తేనెతీగల దాడిలో ఒక పెద్ద ఆయన దాదాపు 60 సంవత్సరాల పైన 63 సంవత్సరాలు ఆయన మృతి చెందారు. వెలిగేటి గన్నీయ అందరం చాలా బాధపడ్డాం. ఇలాంటి ఘటన ఎక్కువ కూడా నిడదవోలు నియోజకవర్గంలో ఎప్పుడు జరగలేదు. అనుకోకుండా ఆయన అక్కడ తప్పుకోలేకపోవటం వల్ల పెద్ద ఎత్తున దాడి జరగటం వల్ల ఆయన మృతి చెందడం జరిగింది. మరి అదేవిధంగా ఆ తేనెతీగల దాడిలో ఇంకొక 6 గురికి కూడా మరి ఇబ్బంది పడటం జరిగింది. వారందరినీ కూడా వెంటనే 108 సర్వీస్లో మరి వారందరినీ కూడా గ్రామం నుండి ఇక్కడ నిడదవోలు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ కూడా వారికి కావాల్సిన చికిత్స అంతా కూడా పూర్తి చేయటం, వారందరికీ కూడా మంచి వైద్యం కూడా అందరికీ కల్పించడం, వారందరూ కూడా బాగున్నారు, స్టేబుల్గా ఉన్నారు. ఒక్క పెద్ద ఆవిడ మాత్రం ఇంకా కూడా ఫేస్ మీద ఆ ఉప్పు తగ్గలేదు. అది ఇంకో 1-2 డేస్ పడుతుందని చెప్పడం, ఆయన ఆ పేషెంట్కి కూడా ప్రీవియస్ హిస్టరీ కూడా ఉండటం, మరి అందుచేత ఇంకా కూడా ఉప్పు తగ్గలేదు. మిగతా 5 గురు కూడా బహుశా నేను అనుకుంటాం సాయంత్రం లోపల వాళ్ళు కూడా అందులో డిశ్చార్జ్ చేయించుకోవడం జరుగుతుంది. నేను డాక్టర్లందరికీ కూడా చెప్పడం జరిగింది, పూర్తి వైద్యం జరిపించడం, అదేవిధంగా చికిత్స జరిపించడం, మరి కావాల్సిన ఏర్పాట్లను చేయటం, ఇంకా కూడా ఏదైనా అవసరం అయితే మనం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేసేది ఉంటే మరి రాజమండ్రి కానీ కడుపు కానీ ఏలూరు కానీ షిఫ్ట్ చేసేది ఉంటే వెంటనే ఏర్పాటు చేసి వారిని షిఫ్ట్ చేయమంటే జరిగింది. బట్ ఇప్పుడు చూసిన దాన్ని బట్టి ఇప్పుడు నేను వారి పేషెంట్స్ అందరితో మాట్లాడటం కలిసిన దాన్ని బట్టి మరి అందరికీ కూడా బాగవుతుంది. సాయంత్రానికి బహుశా సాయంత్రానికి అందరూ కూడా డిశ్చార్జ్ అయిపోతారని మేము భావిస్తున్నాం. మరి గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏదైతే సహాయం ఉందో, నేను చనిపోయిన వ్యక్తి ఆయన వెలిగేటి గన్నయ్యకి మరి అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఎందుకంటే ఆయన ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్నారు కనుక ఆ డిపార్ట్మెంట్ చెందిన డ్వామా గ్రూప్ ద్వారా కూడా డ్వామా డిపార్ట్మెంట్ ద్వారా కూడా నిన్న 50,000 ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇన్సూరెన్స్ ద్వారా కూడా వారికి రావాల్సిన సహాయం కూడా పూర్తిగా సహాయం జరిగేటట్టు మేము చూస్తామని వారికి తెలియపరిచాం. వాళ్ళ ఫ్యామిలీని కూడా పూర్తి స్థాయిగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ